పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి వీక్షించు వారందరికీ శుభోదయం. దేవుడు మానవునికి ఒక మంచి జీవితాన్ని జీవించుటకు పిలిచాడు. అనగా దేవుడు అసగిన ఈ జీవితం అనే వరము ద్వారా దేవుణ్ణే ప్రేమించాలి, మరియు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి అని ఈనాటి సువార్త పట్టణము ద్వారా యేసు ప్రభువు నిజముగా దేవుని కుమారుడని, దేవుని శక్తి బలం మనలో ఉన్నాయని, మరియు గాలి సముద్రం సైతం ఆయనకు లోబడ్డాయని సువార్త పట్టణము ద్వారా మనకు వివరిస్తుంది. మన కష్ట బాధ శ్రమ వేదనలు మనం విశ్వాసము చెల్లించకుండా మన రక్షకుడు మనలో ఉన్నాడని, మనను రక్షిస్తాడనే విశ్వాసము మనందరిలో ఉండాలి. ఈ విశ్వాసమనే బీజం మనమందరిలో అంచెలంచెలుగా ఎదిగి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించిన ఎడల అదే మనందరి గొప్పతనం. అలాగే మనం యేసు పవిత్ర తిరుహృదయం 23వ రోజులోనికి అడుగిడి ఉన్నాము. ఈ యేసునాథుడు మరణించుటకు ముందు, అనగా ఈ లోకము వీడి తన పిత యొద్దకు పోవుటకు ముందు, శత్రువులు యేసు క్రూర మరణము పొందవలెనని ఆలోచించని కాలమంటే మన కొరకు సప్రసాదం స్థాపించి చిత్తగించిరి. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవం పొందినని కడరా భోజన సమయములో రొట్టెనందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి దానిని తృంచి శిష్యులకిచ్చుచు, ఇది నా కొరకు అర్పింపబడనున్నది నా శరీరము, దీనిని అజ్ఞాపకార్థము చేయుడని చెప్పెను. కనుక దివ్య బలి పూజ యేసు ఏర్పాటు చేసిన దివ్య సంస్కారము నేనిచ్చు సప్రసాదమును స్వీకరించువారు ఎల్లప్పుడూ జీవింతురు. మన్నాను భుజించినప్పుడు శరీరము తృప్తి చెందిన విధముగా ఆత్మ దేవుని వాక్యమందునే విశ్వాసము పెంచుకొని క్రీస్తుని శరీరమైన ఆధ్యాత్మిక భోజనమును భుజించువాడు నిత్య జీవము పొందగలరు అని యేసు స్పష్టముగా తెలియచేయుచున్నారు. సప్రసాదమందు యేసునాథుడు తన తిరు శరీరమును మనకప్పగించిరి. తన అమూల్యమైన వరప్రసాదములను మనపై కుమ్మరించుటకే ఆహారాత్రులు దైవమందస్సములో మనతో నివసిస్తూ సమస్త జనులను తన వద్దకు పిలుస్తున్నారు. ఆకలి గొన్నవరలారా అప్పరూపములో ఉన్న యేసు తిరు హృదయం వద్దకు పరిగెత్తుకు రండి. వారు మేము తృప్తిపరచుదురు. తనను ప్రేమించు హృదయమునకు తాను అన్నింటిలో దిక్కుగా ఉండాలని ఆశించుచున్నారు. నీ వేదన సమయములో శ్లేవలో కొట్టబడి యేసునాథుని దివ్య హృదయములో నా హృదయమును ఐక్యపరచుచున్నాను. యేసునాథుని యొక్క మధురమైన తిరు హృదయమా, యేసు మేము అధికమధికముగా ప్రేమింప మాకు మీ అనుగ్రహమును దయచేయండి. ఆమేన్.